హలో నేస్తాలు, ముందు నాకు విషయం చెప్పండి. మీరు చాక్లెట్లు తిన్నంత ఇష్టంగా అన్నం తింటారా? కష్టం కదూ. మనమే ఇలా ఉంటే ఇంకా చిన్నపిల్లలు అన్నం తినడానికి ఎంత పేచీ పెడతారో కదా. అందుకే అమ్మల వాళ్ళకి బోల్లెడు కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ, ఎలాగో ఏమర్చి అన్నం తినిపించేందుకు తంటాలు పడుతూ ఉంటారు. అవసరమైతే ఏకంగా చందమామనే పిలుస్తారు, నమ్మరా? అయితే మీరే చూడండి. హలో నేస్తాలు, మీరు ఎప్పుడైనా అన్నమాచార్యుల వారి పేరు విన్నారా? ఆయన పెద్ద పెద్ద పాటలు రాసిన విషయం మీకు తెలుసు కదా. దేవుడిని కీర్తిస్తూ ఆయన రాసిన పాటలని కీర్తనలు అంటారు. అలాంటి అన్నమాచార్యులు జోల పాటలు కూడా రాశారు తెలుసా? అంటే మరేమీ లేదు, వీటిని వింటుంటే ఎలాంటి వారికైనా నిద్ర ముంచుకు వచ్చేస్తుందన్నమాట. ఏం నమ్మరా? కావాలంటే ఈ పాటని చూడండి. ముంగిట నాడరా
ಮುಕ್ತಾನಂದ ಜೋ ಜೋ ಮುಕುಂದ ಜೋ ಚೆಪ್ಪೇನಿ ತೋಲ ಸಂಗತಿ ಕಸಕಲ ಸಂಪದಲ ನೀ ವೇಳ ಮಂಗಳ ಮುತಿರುಪಟ್ಲ ಮದನ ಗೋಪಾಲ ಜೋ ಅಚ್ಯುತಾನಂದ ಜೋ ಜೋ ಮುಕುಂದ ಜೋ బాగున్నారుగా. మరే మనం ఎప్పుడన్నా మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యామనుకోండి, పెద్దవాళ్ళు మనల్ని చూసి అచ్చు కృష్ణుడిలాగా ఉన్నామని అంటారు. నిజంగా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అయితే ఈ పద్యం వినండి చాలు, మీకే అర్థమైపోతుంది. చిన్ని కృష్ణుడికి వెన్నంటే బోలెడు ఇష్టం కదా, అందుకని ఆ కన్నయ్య ఎప్పుడు చేతిలో వెన్నముద్దతో ఉంటాడట. ఇంకా కృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే, ಬಂಗಾರು ಮೊಲತ್ರಾಡು.
Thank you.
ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం
ಕೊಲು
గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెట్టా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెట్టా గుర్రం చెల్ చెల్ గుర్రం చెలాకి గుర్రం సవాలు చేస్తే చక్కని గుర్రం సాములు చేస్తే సర్కస్ గుర్రం పౌరుషం ఉంటే పందెం గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెట్టా గుర్రం ఆగకపోతే అరబ్బి గుర్రం చచ్చుదైతే చెట్టా గుర్రం
మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు పాటలు కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.